కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా సంవత్సరం పాటుగా కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ అమరవీరులు ఏవైతే నెలవారీ 2500 రూపాయలు ఆ కుటుంబాలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క కుటుంబానికి కూడా ఆ సహాయం అందలేదు. గొల్ల కుర్మలకు, గొర్రెల పెంపకానికి దళారీలు లేకుండా నేరుగా 2 లక్షల సహాయం అందజేస్తామని ఈరోజు గొర్రె కాపర్లకు, కుర్మలకు ప్రభుత్వం హామీ ఇచ్చి ఎక్కడ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు అమలు జరగడం లేదనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. 50 ఏళ్లు దాటినటువంటి తెలంగాణ జానపద కళాకారులకు నెలకు 3000 పెన్షను, సుమారు మరి రేషన్ డీలర్స్ కు 18000 మంది ఉన్నారాలకు 5000 గౌరవ వేతనం ఇస్తామన్నారు. అది కూడా ఇంతవరకు అమలు జరగనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వచ్చేవేళ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి 4000 రూపాయలు పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం ఈరోజు కలగానే మారిపోయింది. స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఈరోజు దరఖాస్తులు తీసుకొని అది ఎక్కడ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో డబుల్ బెడ్రూమ్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి ఏ ఒక్కరు కూడా అందరి ద్రాక్ష పండ్ల రాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించి ఇంటింటికి ఇల్లు ఇస్తామని ఆ రోజు కేసీఆర్ చెప్తే వీరు వచ్చిన తర్వాత ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క బడుగు బలైన వారు గల కుటుంబాలకు సంబంధించినటువంటి గృహ సముదాయానికి ఫౌండేషన్ వేయలేదు. కానీ ఈరోజు అనేక ప్రాంతాలలో మరి ఇల్లు మాత్రం కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనకు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల జాగా ఇస్తామని చెప్పినా దాని ఇంతవరకు అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం